Hi friends, welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. Hello andi. Ee roju video lo normal needle tho stitch chesin blouse meeda simple ga mirror work ni ela stitch cheskovalo chupinchabothunnanu. Danikanna mundu meelu evaraina na channel ni ganaka first time chustunnatlayite please like cheyandi, share cheyandi, comment cheyandi and subscribe cheskondi. Mundu nenu neck ki glue anedi apply chestunnanandi. గ్లూ అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను బాల్ చైన్ని పేస్ట్ చేస్తున్నాను. ఈ బాల్ చైన్ ప్లేస్లో మీరు షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇలా నెక్ అంతా పేస్ట్ చేసిన తర్వాత ఫ్రంట్కి కూడా సరిపోయినంత ఉంచుకుని అప్పుడు కట్ చేసుకోండి. తర్వాత నార్మల్ నీడిల్ తీసుకుని ఇలా సపోర్ట్ నోట్స్ అనేవి వేసుకోండి. హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో నెక్ అంతా కూడా ఇలా సపోర్ట్ నోట్స్ అనేవి వేసుకోండి. తర్వాత మళ్ళీ నార్మల్ నీడిల్ తీసుకుని ఇక్కడ నేను 4mm బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. 2 బీడ్స్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ ఇలా పైకి తీసుకుని బీడ్స్ తీసుకుని నీడిల్ కిందకి దించేసి మళ్ళీ ఈ లాస్ట్ బీడ్ దగ్గర నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి. 2 బీడ్స్ తీసుకోవడం, నీడిల్ కిందకి దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ అనేది తీసుకోవాలి. పెద్ద బీడ్స్ కాబట్టి 2 బీడ్సే స్టిచ్ చేసుకోవాలి. అలానే ఈ లాస్ట్ బీట్లోంచి ఇలా నీడిల్ తీసుకోవడం వల్ల మనకి గ్యాప్ అనేది రాకుండా నీట్గా వస్తాయండి. సో ఇలా నక్కంతా కూడా నేను 4mm బీడ్స్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, స్టిచ్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఈ బీడ్స్ పక్కన నేను గ్లూ అప్లై చేసుకుని బాల్ చైన్ని పేస్ట్ చేసుకున్నాను. ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాత సపోర్ట్ నోట్స్ అనేవి వేసుకోండి. తర్వాత నేను స్క్వేర్ మిర్రర్స్ని తీసుకున్నానండి. వీటిని ఇక్కడ నేను ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. వెనకాల గ్లూ అప్లై చేసుకుని ఒక సైడ్ ఒక ఎడ్జ్ కార్నర్ వచ్చేసి ఇలా బార్డర్కి టచ్ అవ్వాలి. డైమండ్ షేప్లో పేస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని ఇలా ఎడ్జ్ వచ్చి ఇవి టచ్ అవుతూ ఒక కార్నర్ వచ్చేసి బార్డర్కి టచ్ అవ్వాలి. ఇలా డైమండ్ షేప్లో మొత్తం మిర్రర్స్ అన్నిటినీ కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ ఏనండి, గ్లాస్ మిర్రర్స్ కాదు. సో నేను నెక్ అంతా పేస్ట్ చేస్తాను. ఇవి డ్రై అయిపోయిన తర్వాత షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను వీటి చుట్టూ. చూసారు కదా, ఇక్కడ ఇలా నీడిల్ తీసుకుని ఇలా ఇట్ సైడ్ సరిపోయే షుగర్ బీడ్స్ని తీసుకోవాలి. నాకు ఇక్కడ 7 బీడ్స్ తీసుకున్నానండి సరిపోయి. నీడిల్ ఇలా కిందకి దించేసి 2 బీడ్స్కి ఒక నాట్ అనేది వేసుకుంటున్నాను. కదలకుండా 2 బీడ్స్కి ఒక నాట్ వేసుకుంటున్నాను. ఇలా నాట్స్ అనేవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నీడిల్ పైకి తీసుకుని షుగర్ బీడ్స్ని ఎక్కించుకుని ఇటు పక్క మిర్రర్కి ఇటు పక్కన స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 2 బీడ్స్కి ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇలా మిర్రర్స్కి అన్నీ ఈ వి షేప్లో డైమండ్ షేప్లో పేస్ట్ చేసుకున్నాం కదండి. ఇట్ సైడ్ మిర్రర్స్ అన్నిటికి కూడా చుట్టూ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఎన్ని షుగర్ బీడ్స్ అయితే సరిపోతాయో అన్ని తీసుకుని 2 బీడ్స్కి ఒక నాట్ వేసుకుని మిర్రర్ చుట్టూ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నిటికి కూడా స్టిచ్ చేసుకోవాలి. మిర్రర్స్ చుట్టూ షుగర్ బీడ్స్ అన్నిటికి స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ నెక్ అంతా కూడా స్టిచ్ చేస్తానండి. తర్వాత మళ్ళీ ఈ మిర్రర్స్కి ఇక్కడ నేను నీడిల్ పైకి తీసుకుని 4mm బీట్ ఒకటి షుగర్ బీట్ని ఒకటి తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. 4mm బీట్ ఒకటి షుగర్ బీట్ ఒకటి తీసుకుని నీడిల్ ఇలా కిందకి దించేసి మళ్ళీ సెకండ్ సపోర్ట్ నోట్ అనేది వేసుకోవాలి. ఈ మిర్రర్కి ఎడ్జ్లో నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ సెకండ్ మిర్రర్ దగ్గర నీడిల్ పైకి తీసుకుని 4mm బీట్ ఒకటి షుగర్ బీట్ ఒకటి తీసుకుని సెకండ్ సపోర్ట్ నోట్ అనేది వేసుకోవాలి. ఇలా ప్రతి మిర్రర్కి కూడా 4mm బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కార్నర్స్లో స్టిచ్ చేసుకోవాలి. నేను అన్ని మిర్రర్స్కి స్టిచ్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఈ మిర్రర్కి గ్యాప్ అనేది ఉంది కదండి, అక్కడ నేను గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ వైట్ రౌండ్ కుందన్స్ని పేస్ట్ చేస్తున్నాను. వీటిని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పి మీరు ఐరన్ అనేది చేసుకోండి. ఎందుకంటే మిర్రర్ పేస్ట్ చేశాం కదా, ఐరన్ చేసుకోవడం వల్ల అవి ఉడకుండా స్టిఫ్ అవుతుంటాయి. తర్వాత బ్యాక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ నేను 4mm బీట్ ఒకటి షుగర్ బీట్ని ఒకటి కూడా స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్కి అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం
సెకండ్ నాట్ అనేది వేసుకోండి. తర్వాత బ్యాక్ తిప్పి నాట్ వేసుకుని కట్ చేసేసుకోండి. ఇలా నెక్ అంతా అక్కడక్కడ మీరు స్టిచ్ చేసుకోండి. బ్యాక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్ అనేది చూసారా ఇలా ఉంది. అంతే అండి, చూసారు కదా బ్లౌజ్ నెక్ బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలానే హ్యాండ్స్కి కూడా నేను సేమ్ బార్డర్ని స్టిచ్ చేసి మిర్రర్స్ని అక్కడక్కడ పేస్ట్ చేసుకుని ఆ మిర్రర్ చుట్టూ ఇలా షుగర్ బీట్స్ 4 mm బీట్ని స్టిచ్ చేశాను. హ్యాండ్కి అట్ సైడ్ 2 sides కూడా ఇలానే అక్కడక్కడ మిర్రర్స్ని స్టిచ్ చేశాను. ఫ్రంట్ కూడా సేమ్ ఇదే డిజైన్ని స్టిచ్ చేసుకున్నాను. అంతే అండి, ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ అనేది. చాలా ఈజీగా నార్మల్ నీడిల్తో తక్కువ మెటీరియల్తో బ్యూటిఫుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.